పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పేద ప్రజలకు అధిక ఛార్జీలు వేసి ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగ్గించాలి. కరెంటు బిల్ ఛార్జీలు వెంటనే ఈ మూడు నెలల కరెంటు ఛార్జీలు వెంటనే మూడు నెలల కరెంట్ ఛార్జీలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పెంచిన కరెంటు బిల్లులను వెంటనే తగ్గించాలి. మూడు నెలల కరెంట్ బిల్లును ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వమే భరించాలి. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. అదిలేందిర బీజేపీ ఖబర్దార్ ఖబర్దార్. అదిలేందిర బీజేపీ ఖబర్దార్ ఖబర్దార్. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించాలి. విద్యుత్ బిల్లులకై ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను అరెస్ట్ చేసిన కార్యకర్తలను వెంటనే చేసిన నాయకులను వెంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఆఫీసుల వద్ద విద్యుత్ శక్తి బిల్లులు ఇబ్బంది ముబ్బటిగా పెంచిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపులో భాగంగా ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రశాంత పద్ధతుల ద్వారా పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి ప్రజల సమస్యల మీద స్పందిస్తూ ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులను మరి స్థానిక పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం వారి యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రజల తరపున మరి మేము ముందుకొచ్చి పేద ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇవాళ చూసినాం కరోనా కాలం లోపల బీజేపీ కానీ అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అనేక రకాల కార్యక్రమాలు చేసినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతమైనటువంటి చందర రూపకంగా అనేక మంది పెద్దవాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి మధ్యతరగతి పేదరికం ఉన్నటువంటి ప్రజలు ఈ మూడు నెలల కరెంటు బిల్లులు ఒక్కసారిగా వసూలు చేయడం, దీనివల్ల స్లాబ్ రేట్ పెరగడం, విద్యుత్ శక్తి బిల్లులు పెరగడం, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. ఈ యొక్క పేద ప్రజల యొక్క ఇంటి విద్యుత్ బిల్లు ఛార్జీలను చూస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉన్నది, మరి యంత్రాంగం ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో స్పష్టమవుతూ ఉన్నది. బిల్లులు చూసి గుండెలాగిపోతున్న పరిస్థితి వల్ల కనబడుతూ ఉన్నది. దీనిపైన మేము స్పష్టంగా అధికారులకు చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మీటర్ రూపకంగా బిల్లులు పెంచి ఇచ్చినటువంటి వైఖరిని చూస్తున్నాం. దీనివల్ల విపరీతమైనటువంటి పెరుగుదల, స్లాబ్ రేట్ పెరగడం, యూనిట్ ఒక రేటు పెరగడం, మూడు నెలల కలిపి బిల్లులను ఇవ్వడంతో యూనిట్ రేట్ పెరగడంతో పేద ప్రజల మీద అదనపు భారం పడుతూ ఉన్నది. మరి మేము చెప్తా ఉన్నాం, ఎవరైతే కడు పేదలు అనేక వ్యాపారాలు బంద్ చేసుకొని ఉద్యోగాలలో సగం జీతం కోత విధించుకొని ఉన్నటువంటి వాళ్ళకు గుడి వల్ల విద్యుత్ బిల్లుల రూపకంగా మళ్ళీ ప్రభుత్వం వెనుకకు కరోనా ట్యాక్స్ వసూలు చేస్తుందని చెప్పి రకంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలా, పెంచిన బిల్లులు ఇంతకుముందు పెంచిన బిల్లులను కూడా తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. ఈ కార్యక్రమం లోపల అరెస్ట్ చేసిన వాళ్లను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా జిల్లా స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి దాకా కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజలకు అర్థం చేయించి మరి ప్రభుత్వ వైఖరి యొక్క విషయాన్ని అర్థం చేయించి ఉద్యమిస్తామని చెప్పి మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను
తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అయితే రాష్ట్ర ప్రభుత్వము కరోనా పరిస్థితి దృష్ట్యా ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ బిల్లుకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఆ బిల్లులు వసూలు చేయడం కోసం ఎలాంటి పరిస్థితులు లేకపోవడం కారణంగా మూడు నెలల బిల్లులు ఒకేసారి చెల్లించాలని ఆ యొక్క చెల్లించడం ద్వారా గతంలో నెలకు 200 రూపాయలు వచ్చినటువంటి ఛార్జీలు ఈరోజు 1000 పైన 2000 పైన సామాన్య కుటుంబానికి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు 200 యూనిట్లు దాటి అంతకంటే ఎక్కువ యూనిట్లు కాలినట్టయితే స్లాబ్ రేటు చేంజ్ అవ్వడం కారణంగా చాలామంది సామాన్య మధ్యతరగతి బీద కుటుంబాలు ఈరోజు వాళ్ళందరూ కరెంటు బిల్లు ఛార్జీలు పెరిగి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ కనీసం ఈ విషయం పట్ల నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ప్రభుత్వం మండి వైఖరికి ప్రవర్తిస్తున్నది. ఈరోజు ఇది కరెక్ట్ విషయం అనేది కాదు. ఈరోజు ప్రజలందరూ పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యం ఈరోజు ప్రభుత్వం వాళ్ళ మీద బోపడు భారం తీసుకొచ్చి పెట్టి వాళ్ళ మీద విద్యుత్ బిల్లులు వసూలు చేయాలి, ఎక్కువ మొత్తంలో స్లాబ్ రేటు పెరిగిన దాన్ని బట్టి వసూలు చేయాలని చెప్పడం అయితే చాలా బాధాకరం. ఈరోజు ప్రభుత్వాన్ని మేము వెంటనే భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే స్లాబ్ రేట్ ప్రకారం కాకుండా ఈరోజు ఒకటేకే కాకుండా స్లాబ్ రేట్ ప్రకారంగా సామాన్య ప్రజల నుంచి విద్యుత్ బిల్లులు కలెక్షన్ వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వమే ఈ మూడు నెలల కాలం పూర్తి కాలం మూడు నెలలకు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జ్ చెల్లే విధంగా ముందుకు తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అరెస్ట్ చేసినటువంటి ఈ యొక్క మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు మరియు మిగతా పెద్దలందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం దృష్ట్యా వారిని వెంటనే విడుదల చేయని పక్షంలో ఈరోజు ప్రజల చేత ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.